కొత్త నిర్ణయాలతో తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చేస్తోంది టీటీడీ. ఈ దర్శన టికెట్ల విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది. శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ ఎందుకు విక్రయిస్తుంది? ఆదాయం మాటేమో గాని ఎదురివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఫ్రీ సర్వీస్ ని పక్కన పెట్టి ఎందుకు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు? ఎవరిని ఉద్ధరించాలని? సంస్కరణలు సమస్యలు తీర్చాలి, కొత్త సమస్యలను తెచ్చిపెట్టకూడదు. కానీ టీటీడీ ప్రవేశపెడుతున్న సంస్కరణలు మాత్రం భక్తులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి, అక్రమార్కుల్ని పెంచి పోషిస్తున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల శ్రీవారి ఖజానాకు గండిపడుతోంది. ఎంతో మంది భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో కోట్లకు కోట్ల కానుకలిస్తుంటే ఆ డబ్బునంతా అధికారులు ఇలా ధారపోస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి 300 రూపాయలు 50 రూపాయల టికెట్లను విజయ బ్యాంకు ద్వారా ఈ దర్శన సెంటర్ లో విక్రయించేవారు. 10 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా 89 ఈ సెంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్జిత సేవా టికెట్లు, కళ్యాణోత్సవం, తోమాల, అర్చన లాంటి ఆర్జిత టికెట్లను కూడా ఈ దర్శన సెంటర్ల ద్వారానే విక్రయించేవారు. ఇందుకోసం విజయ బ్యాంకు టీటీడీ నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయటం లేదు. కరెంటు బుకింగ్ ద్వారా ప్రతిరోజు 18,000 ప్రత్యేక ప్రవేశ టికెట్లను విక్రయిస్తున్నారు. ఆ తర్వాత వాటిని 5,000కు మాత్రమే కుదించారు. 10,000 టికెట్లను ఇంటర్నెట్ లో పెట్టేశారు, మరో 1,000 పోస్టాఫీస్ లో విక్రయిస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు గాని మొత్తం టికెట్లని పోస్టాఫీసులకే కేటాయించారు. ఈ ఇంటర్నెట్ ద్వారా, ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా దాని టికెట్లు మార్చడం జరిగింది. పూర్తిగా కరెంట్ బుకింగ్ ఎత్తివేయడం జరిగింది. నేను అడుగుతున్నా, ఎంతమంది ఈ దేశంలో ఇంటర్నెట్ తెలుసు? ఎంతమంది పోస్ట్ ఆఫీస్ మీద తీసుకుంటారు? టీటీడీ చేసినట్టు ఆలోచనలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. టికెట్లు కావాలంటే కొందరు విఐపీ సిఫార్సు ఉంటాయి తప్ప కొన్ని బ్లాక్ లో కూడా ఇప్పుడు కూడా పోతున్నాయి. దీని అన్నింటి అరగట్టాలంటే కరెంట్ బుకింగ్ తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ యాజమాన్యం దీని మీద దృష్టి సారించి రాబోయే రోజుల్లో భక్తులందరికీ శ్రీవారి సేవ టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము గట్టి కోరుకుంటున్నాం. ఒక టికెట్ పై 5 వ్యక్తుల ఫోటోకు విజయ బ్యాంకు చిల్లి గవ్వ కూడా వసూలు చేసేది కాదు. కానీ పోస్ట్ ఆఫీస్ లో మాత్రం టికెట్ మీద 3.5 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, టికెట్లు అయిపోయేంత వరకు ఈ దర్శన కౌంటర్ తెరిచే ఉంటుంది. కానీ పోస్టాఫీస్ కు టికెట్లు బదిలీ చేయడంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. పోస్టాఫీస్ ఉద్యోగులు కేంద్రం పరిధిలో ఉండడంతో సమయపాలన పాటించాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 5 గంటలకు మూసివేస్తారు. సెలవు రోజుల్లో అందుబాటులో ఉండరు. పండుగ రోజుల్లో తపాలా కార్యాలయాలు తెరుచుకోవు. ఈ కారణంగానే 1,000 టికెట్లు కూడా అమ్ముడుపోలేదు. ఇప్పుడు టికెట్లన్నీ తపాలా కార్యాలయాల్లో విక్రయిస్తారా అన్నది డౌటే. దీంతో టికెట్లు అమ్ముడుపోక శ్రీవారి ఆదాయానికి భారీగా గండిపడుతుంది. టికెట్లు విక్రయించే వ్యక్తులు హిందూ మతానికి చెందినవారై ఉండాలన్నది టీటీడీ నిబంధన. మరి పోస్టాఫీసులో అలాంటి పరిస్థితి ఉంటుందా? తిరుమలలో దర్శనాలకు భక్తులు రావడం తగ్గిందనేది యాజమాన్యం అనేది చెప్పడం జరుగుతుంది. దీనికి మూల కారణం ఏమంటే అన్నిటినీ ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసేయడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనము చాలా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి వయసు అవసరం ఉంది. గతంలో 18,000 టికెట్లు ఇట్టే అమ్ముడుపోతే ఇప్పుడు 10,000 కూడా విక్రయాలు జరగడం లేదు. ఇంటర్నెట్ లో టికెట్లను పెట్టడంతో కొంతమంది దళారులు 200 నుంచి 300 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కళ్యాణం, ఇతర ఆర్జిత సేవా టికెట్ల పైన భారీగానే వసూలు చేస్తున్నారు. అనుభవం లేని అధికారుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు సిబ్బంది అంటున్నారు. ఈడీపీ డిపార్ట్మెంట్ లో ఇన్ఛార్జ్ వల్లే ఇంత గందరగోళం అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంగా వ్యవహరించాల్సిన టీటీడీ తిరుమల తిక్కల దేవస్థానంగా మారిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్ల విక్రయాన్ని సులభతరం చేయాలని భక్తులు కోరుతున్నారు.